సరే మరణానికి కారణం పాప స్వభావమా పాప క్రియలా ఆదాము మరణానికి కారణం క్రియలు కదా ఇప్పుడు స్వభావాన్ని బట్టి క్రియలు వస్తున్నాయి అనేది ఆదాము తర్వాతి తరము నుండి లెక్క స్వభావమును బట్టి మనకు పాప క్రియలు వస్తున్నాయి అనేది ఆదాము నుండి సెకండ్ జనరేషన్ ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి అది వాస్తవం ఆదాముకు పరిశుద్ధ స్వభావమే ఉన్నది అయినా సరే తప్పు చేసే అందుకే అది ఘోరమైన తప్పు ఇప్పుడు మనము తప్పు చేయడానికి ఎక్స్క్యూజ్ అయ్యడానికి ఒక ఒక అవకాశం ఉంది ప్రభా నేను మేలైనది చేయాలి అనుకుని కూడా నేను చేయలేకపోతున్నాను వేరొక నియమము నాలో నివసించుచున్నది అది నన్ను చెరబట్టి లోపరుచుకొని అని ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు ఒక తప్పు జరిగితే అయ్యా నేను వద్దనుకుంటున్న చేసేసాను అదేంటో నా ప్రమేయం లేకుండా ఈ తప్పు జరిగిపోయింది నాడు ఇంకేదో ఉన్నదయ్యా అని రోమా ఏడు ప్రకారం మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు కానీ ఆదాము చెప్పలేడు ఆ మాట ఆయన మేలైనది చేయాలనుకుంటే మేలే చేయగలిగిన శక్తి ఆయనకుంది కీడును చేయకూడదు అనుకుంటే కూడా ఉండే శక్తి ఆదాముకుంది ఆయన ఏదో ఒక శక్తి ఆయన బలవంతం చేసినందుకు చేయలేదు ఆదాము మోసపరచబడలేదు అన్ని ఆలోచించుకొని ఆయన గా తప్పు చేశాడు